వెల్కమ్ టు మన రైతు కోసం ఛానల్. మీరు కానీ కొత్తవారు అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న లైక్ బటన్ను నొక్కేయండి. ఈరోజు కనుక మనం చూసుకున్నట్టయితే వరిని నష్టపరిస్తున్న సుడిదోమ నివారణ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లేటుగా వేసిన వరిలో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకు ఈ ఉబ్బరిపు వాతావరణం ఉన్నప్పుడు ఈ సుడిదోమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు కంకి ఏర్పడే దశలో ఉంది. ఈ దశలో ముఖ్యంగా ఈ సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఇందులో రెండు రకాల సుడిదోమలు ఉంటాయి. ఒకటి గోధుమ రంగులో ఉన్న దోమ, ఇంకొకటి తెల్ల వీపు మచ్చదోమ. అయితే పిల్ల ఇంకా పెద్ద పురుగు రెండు నీటిపై భాగాన ఉన్న దుబ్బుల నుండి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఈ దుబ్బులు ఎండిపోవడం గమనించవచ్చు. ఈ విధంగా దుబ్బులన్నీ ఎండిపోయి మనకు వరి పైరు కూడా సుడులు సుడులుగా ఎండిపోయినప్పుడు మనం గమనించవచ్చు. అయితే ముఖ్యంగా తల్లి పురుగు దాదాపు 200 నుండి 300 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు అనేటివి రసాన్ని పీల్చేయడం వలన పొలమంతా ఎండిపోవడం జరుగుతుంది. కావున తొలిదశ నుండే శస్యరక్షణ చర్యలను చేపట్టినట్టయితే ఈ వరిలో వచ్చిన సుడిదోమను నివారించగలం. దీనిని నివారించడం కోసం సుదీర్ఘంగా పనిచేసే చెస్ అనే సింజంటా వారి ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. దీనిలో ఏ మందు ఉంటుందని మనం గమనించినట్టు అయితే పైమెట్రోజిన్ 50% వాటర్ డిస్పర్సిబుల్ గ్రాన్యుల్, అంటే నీటిలో కరిగే గ్రాన్యుల్ లాంటివి ఉంటాయి. ముఖ్యంగా వరిలో వచ్చే సుడిదోమ ఈ యొక్క చెస్ మందును పిచికారీ చేసినట్టయితే సమర్థవంతంగా ఈ సుడిదోమను నివారించవచ్చు. ఈ మందు పిచికారీ చేసిన వెంటనే మందు మొక్క లోపలికి చొచ్చుకొని పోయి పైకి కిందకి రవాణా చేయబోతుంది. మరియు ఆకు మీద పడిన మందు వెనక భాగానికి వెళ్ళి ఆకు వెనకాల ఉన్న దోమను కూడా అరికడుతుంది. అలాగే ఈ యొక్క మందు మొక్క మీద పిచికారీ చేసిన వెంటనే దోమ యొక్క నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపి దోమ యొక్క వెనక కాళ్ళకి పక్షవాదానికి గురి చేస్తుంది. అలాగే దోమ ఆహారం తీసుకోకుండా చేస్తుంది, తద్వారా ఆకలితో మరణిస్తుంది. మరియు దోమలు కూడా గుడ్డు పెట్టకుండా మానేస్తాయి, తద్వారా తరువాత తరం వృద్ధి చెందదు. చెస్ యొక్క ఉపయోగాలు చూసినట్టు అయితే చెస్ పిచికారీ చేసిన పంట అధిక దిగుబడి వస్తుంది, అలాగే మిత్ర పురుగులకి ఏ హాని చేయకుండా పనిచేస్తుంది. ఈ యొక్క చెస్ని పిచికారీ చేసే 2 గంటల్లోనే మనం రిజల్ట్ చూడవచ్చు. అలాగే ఈ యొక్క చెస్ని ఎప్పుడు పిచికారీ చేయాలంటే చిరుపొట్ట దశలో ఒకసారి, అలాగే తర్వాత మనము కానీ దోమని ఎక్కువగా చూసినట్టయితే 15-20 రోజులు తర్వాత 2వ సారి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అయితే చెస్ యొక్క మోతాదు చూసుకుంటే రికమెండేషన్ ఎకరానికి 120 గ్రాముల మందు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునేటప్పుడు మొక్క యొక్క మొదలు బాగా తడిచేలా చూసుకోవాలి. ప్యాకెట్ సైజ్ వచ్చేసరికి 120 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు కేజీ ప్యాకెట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు ఓం శ్రీ ఫెర్టిలైజర్ షాప్ ఐనువోలు వరంగల్ చీరాల గారి షాప్లో మనకి అందుబాటులో ఉంది. రైతులందరూ ఈ మందును పిచికారీ చేసినట్టయితే మంచి దిగుబడిని చూడవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.